హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు క్యాబేజ్ పచ్చడి చేద్దామండి. చేస్తాను చూడండి, ఓకేనా? క్యాబేజ్ తరుక్కున్నాను, 100 grams క్యాబేజ్. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొద్దిగా, చింతపండు, టమాటాలు కొద్దిగా, చింతపండు, టమాటాలు ఒక చిన్న 3 వేసాను. వానల్లో మనకి స్టవ్ అంటించి కొద్దిగా ఆయిల్ వేశాను. ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 గింజలు మెంతులు ఎక్కువ వేస్తే తయారు అవుతుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అవి 4 4 వేసానండి. టేస్ట్ బాగుంటుంది. కొంచెం టేస్ట్గా ఉంటుంది. రెండు తెల్లగడ్డలు, తెల్లగడ్డపాయలు 2 వేసేసి బాగా మగనిచ్చి టమాటా వేయాలి. అలా కొంచెం వేసినాక వేస్తాను. మూత పెట్టేసి అప్పుడప్పుడు కొంచెంసేపు కలబెడతా ఉన్నాం. మధ్య మధ్యలో 2 టైమ్స్ కలబెట్టా అంటే బాగా వేయిపోతుంది. చట్నీ అయితే 2 రోజులు కూడా చేరకుండా ఉంటుంది. బాగుంటుందండి చట్నీ చేసామంటే. పెసరపప్పు పేస్ట్ చేసామంటే సప్పగా ఉంటుంది. ఎంత టేస్ట్ చేసినా చట్నీ అయితే కొంచెం బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టిఫిన్లోకి తినచ్చు.
కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేకపోతే వేసుకున్నా పర్లే ఉన్నిందంటే ఒక బాగా అంతా గనే వేస్తాం అంటే టేస్టీగా బాగుంటుంది. పుదీనా కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసుకొని మిరపకాయలు వేసేసి క్యాబేజ్ దాంట్లో వేసేం చేసి కొంచెం వేసిన తర్వాత టమాటా చింతపండు కూడా వేసేం చేస్తామంటే బాగుంటుంది. ఇటువంటి టమాటాలు ఒక చిన్నవి మా మన చేతిలో వేసినాయి ఇక్కడ మా ఇంట్లో అవి వస్తున్నాను. ఇంకా కొద్దిగా చింతపండు వేస్తాను నన్ను చాలా దూరం కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇంత టమాటా అనే వేస్తే తీయగా ఉంటుంది. తీసేసి ఏం చేస్తే బాగా వస్తాయి, బాగా వేడుతుంది. ఇదిగోండి కొద్దిగా చింతపండు సాల్ట్ కొద్దిగా పసుపొడి కొద్దిగా ఇంగువ పెట్టేస్తే కొంతసేపు బాగా వేగుతుంది. తర్వాత చల్లారనిచ్చి మిక్సీకి వేసుకున్నాము. ఇదిగోండి తడి లేకుండా బాగా ఆరిపోయింది, తేమ లేకుండా బాగా డ్రై అయిపోయిందంటే బాగుంటుంది. తేమ ఉందంటే మళ్ళీ నీళ్ళు నీళ్ళు అయిపోతుంది, బాగా డ్రై అయిపోవాలి. టమాటా కూడా వేసేసాను కొంతసేపు వేగనిచ్చి. బాగా డ్రై అయిపోయిందంటే చల్లారి పెట్టి మిక్సీకి వేసి మళ్ళీ తిరగ మొదలు పెట్టిందంటే బాగుంటుంది. చూడండి తడే లేదు, బాగా డ్రై అయిపోయింది. తడి లేకుండా బాగా డ్రై అయిపోయింది. కొంతసేపు ఆఫ్ చేసి బాగా చల్లారనిచ్చి మిక్సీకి వేసి ఇద్దరే పోటీ పెట్టేస్తే అయిపోతుంది చట్నీ, ఈజీగా అయిపోతుంది కొంతసేపు. చల్లారి పెట్టేస్తాను, కొంతసేపు ఆఫ్ చేసేస్తాను. స్టవ్ పెట్టేశాను, చల్లారనిచ్చి మిక్సీకి వేసి ఇద్దరే పోటీ పెట్టేస్తే అయిపోతుంది. జయాంశు
బ్రో నా అమ్మమ్మ మిక్సీలో వేసేకి మిక్సీ కప్లో వేస్తాను. ఇప్పుడు నా అమ్మమ్మ మిక్సీ కప్లో వేస్తుంది. మిక్సీ మనకి చిన్నగా ఒక మిక్సీ ఉంది లావుగా, దాంట్లో వేస్తుంది. మీకు ఏమన్నా ఏమన్నా మిక్సీ ఉంటే దాంట్లో ఇది అన్నంకి ఏమన్నా అట్లా వేస్తే అంటే ఇది అన్నంకి అట్లా జ్యూస్కి చేయొచ్చు. మనకి ఇంకోటి ఉంటుంది పెద్దది జ్యూస్కి, ఇది చిన్నది. మనం ఇది అన్నంకి యూజ్ చేస్తాము. మళ్ళీ ఏమంటాము, ఒకటి బ్లాక్ బ్లేడ్ ఉంటుంది కదా, అది దీనిపైన ఇట్లా తిప్పించి పెట్టే మరి దీంట్లో పెట్టాము ఇట్లా కదా మమ్మ. మళ్ళీ ఇది ఇట్లా ఉంచింది వేసేదా, ఇది ఇట్లా పైన పెట్టి బ్లేడ్ ఫేస్ ఇట్లా లో బ్లేడ్ లోపలికి వెళ్ళేది లాగా ఇట్లా పెట్టి మనకి ఇట్లా ఉంటే మిల్కుల ఇట్లా తిప్పించి మళ్ళీ మనల్ని ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లా తీసుకోవడం. ఫస్ట్ మనం ప్లగ్ పెడతాము, మళ్ళీ నేను చూపిస్తావా. మనము ఇలా కొంచెం ప్రెషర్ ప్లేట్స్ ఉంటాయి ఇలాగా చిన్నవి రెండు, దానికి మళ్ళీ ఇట్లా పుష్ చేస్తే అదే ప్రెషర్ ప్లేట్ లోపలికి వస్తుంది కదా, మళ్ళీ మిక్స్ అవుతుంది. ఈలో లోపల ఒక మోటార్ ఉంటుందా, మళ్ళా ఒకటి తిరిగేదానిలాగా ఉంటుంది, మళ్ళీ అదే స్పిన్ అవుతుంది లోపల ఒకటి ఉంటే, మళ్ళీ ఇట్లా సౌండ్ వస్తుంది, మళ్ళీ అట్లా తెలుసు పని చేస్తుంది. ప్లగ్ పెట్టే చేయాలి అనుకుంటాను కావాలంటే. ఇప్పుడు ఒక కప్లో మెదక్ పోయినాక ఒక కప్లో కొంచెం కరివేపాకు పెట్టుకొని తీసేసి కొంచెం షేక్ చేస్తే షేక్ చేస్తే కొన్ని కొన్ని మిక్స్ అవుతుంది. మళ్ళీ ఇట్లా పెడితే అన్నీ కొంచెం కిందకి వెళ్తుంది, మళ్ళీ బాగా గ్రైండ్ అయిపోతుంది. డాక్యుమెంట్
పెట్టి వేయరాజు అందుకే అంటించి నేను వేడయ్యాక ఆయిల్ ఆవాలు కాచి ఆవాలు కాస్తున్నాను పప్పు పచ్చని పప్పు కొద్దిగా కరివేపాకు తెల్లగడ్డ మళ్ళీ వేసుకుంటే వేసుకోవచ్చు. అప్పుడే ఏం వేసాను మళ్ళీ మీరు తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. లేదా ద్రాక్ష
అయిపోయింది చట్నీ, క్యాబేజ్ చట్నీ రెడీ. తినమా, నా టేస్ట్ చెప్తారు. ఎలా ఉంది? ఇప్పుడు చెప్పు చాలు చాలు, ఇంకా చాలు.